హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ గుత్తి వంకాయ కర్రీని చాలా క్విక్గా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ గుత్తి వంకాయ కర్రీ జొన్న రొట్టెలు అలాగే సజ్జ రొట్టెల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ గుత్తి వంకాయ కర్రీ తయారు చేసుకోవటానికి గింజలు లేకుండా లేతగా ఉన్న వంకాయలను తీసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కప్పు పల్లీలను వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి పల్లీలు ఇలా లైట్గా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి పల్లీలు ఇంకా నువ్వులు ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ టీ స్పూన్స్ ధనియాలు నాలుగు లవంగాలు దాల్చిన చెక్క ఇంకా ఇలాచీని వేసుకొని దోరగా వేయించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి ధనియాలు ఇలా కలర్ చేంజ్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని వేసుకుని అర నిమిషం పాటు వేయించుకోవాలి మీకు నచ్చితే కొద్దిగా మిరియాలను కూడా వేసుకోవచ్చు ఈ మసాలా దినుసులన్నీ ఇలా దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఇంకా నువ్వులను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా కారం వేసుకొని మరలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయను వేస్తున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీరను కాడలతో సహా వేసుకొని కాస్త రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా కాస్త రఫ్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న వంకాయలకు ఎడ్జెస్ కట్ చేసుకుని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి వంకాయలను కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవటం వలన రంగు మారకుండా ఉంటాయి అలాగే చేదు రాకుండా ఉంటాయి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలలోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇలా స్టఫ్ చేసుకోవాలి ఈ మసాలాని వంకాయల్లోకి మరీ ఎక్కువగా స్టఫ్ చేయకూడదు కొద్దిగానే పెట్టుకోవాలి ఇలా అన్ని వంకాయల్లోకి మసాలాని నింపుకోవాలి ఇలా అన్ని వంకాయల్లోకి మసాలాని పెట్టుకున్నాక ఇంకాస్త మసాలా మిగిలే ఉంటుంది దాన్ని కర్రీలోకి వాడుకుందాం ఇప్పుడు ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా వేగాక కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పసుపు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి వంకాయల్లో స్టఫ్ చేసుకోగా ఇంకాస్త మిగిలే ఉంది కదా మసాలా ఆ మసాలాని వేసుకొని ఆయిల్లో ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మసాలా ఇలా బాగా వేగిన తర్వాత స్టఫ్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి మసాలా నింపి పెట్టుకున్న వంకాయలను వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ గొత్తి వంకాయ కర్రీని సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి పండుగ రోజు సజ్జరొట్టెల్లోకి తప్పకుండా చేసుకుంటారు ఇలా వంకాయలను ఒక నిమిషం వేయించుకున్నాక ఇందులోకి చింతపండు పులుసును వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని చిక్కటి పులుసును వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ని వేసుకోవాలి ఇక్కడ నేను మసాలాని గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి నీళ్ళను వేసి వేసుకుంటున్నాను వాటర్ కాస్త ఎక్కువగానే పడతాయి మనం పల్లీలు ఇంకా నువ్వులను వేసాం కాబట్టి వాటర్ని కాస్త ఎక్కువగానే వేసుకోవాలి నీళ్ళు తక్కువగా వేసుకుంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక విజిల్ రానివ్వాలి మీరు కావాలంటే చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవచ్చు ఒక విజిల్ వచ్చి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత కర్రీ ఇలా రెడీ అయిపోయి ఉంటుంది వంకాయలు చాలా త్వరగా కుక్ అవుతాయి కాబట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుంది చూడండి వంకాయలు కూడా బాగా ఉడికిపోయాయి అంతే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ గుత్తి వంకాయ కర్రీ వేడిగా చపాతి రోటీ పుల్కా నాన్ జొన్న రొట్టెలు అలాగే సజ్జ రొట్టెల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్